వెల్కమ్ టు K6 న్యూస్. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉషణ అన్వేష్ మాట్లాడుతూ, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను ఆధునీకరిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాటల వరకే పరిమితం కావడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏదైతే ఉన్నదో, ఈ యొక్క జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కారణంగా ఈరోజు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకొని ఒక మంచి విద్యను అందుకుంటూ చదువుకోవడం జరుగుతున్నది. ఈరోజు ప్రభుత్వము చెప్పినట్టు, ప్రభుత్వము మాటలు చెప్పినట్టు ఈరోజు ప్రభుత్వ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలో వసతులు కానీ ఎటువంటి రకాల వసతులు లేని కారణంగా అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. చూసుకున్నట్టయితే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వారి యొక్క మూత్రశాలలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. ఆ యొక్క మరుగుదొడ్లకు సంబంధించి నిధులు మంజూరు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా వాటిని నిధులు మంజూరు చేసి ఆ యొక్క మరుగుదొడ్లు కట్టని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. కాబట్టి ఏబీవీపీ వెములవాడ శాఖ డిమాండ్ చేస్తున్నది, ఆ యొక్క మంజూరైన నిధులతోటి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ కళాశాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈరోజు కార్పొరేటివ్ విద్యా వ్యవస్థకు మెరుగ్గా, కార్పొరేటివ్ కళాశాల కంటే మెరుగ్గా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తీర్చిదిద్దుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పిరో అది మాటలకే పరిమితమైంది తప్పితే, ఇక్కడ వచ్చి చూసినట్లయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతున్నది. వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈరోజు కార్పొరేటివ్ విద్యా వ్యవస్థకు మెరుగ్గా, కార్పొరేటివ్ కళాశాల కంటే మెరుగ్గా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తీర్చిదిద్దుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పిరో అది మాటలకే పరిమితమైంది తప్పితే, ఇక్కడ వచ్చి చూసినట్లయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెంటనే ల్యాబ్స్ రూమ్ను ఏర్పాటు చేసి అధునాతన యొక్క పరికరాలతోటి ల్యాబ్స్ను వెంటనే మంజూరు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా విద్యార్థులకు తరగతులు సరిపోక ఈరోజు విద్యార్థుల యొక్క సంఖ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తగ్గుతున్నది. దాని కారణంగా ఈరోజు విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క జూనియర్ కళాశాలలో అదనంగా తరగతి గదులను ప్రారంభించి ఒక భవనాన్ని నిర్మించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అనేక రకాల సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించి వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులను న్యాయం చేసి ఈ యొక్క జూనియర్ కళాశాలలో చదువుకునేందుకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి ఈ యొక్క కళాశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య, అడ్మిషన్స్ పెరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా తోడ్పడి ఈ యొక్క కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఏబీవీపీ తెలియజేస్తుంది. లేని ఎడల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కార్యాలయాల ముందట, అదేవిధంగా అధికారుల కార్యాలయం ముందట, కలెక్టరేట్ కార్యాలయాల ముందట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, నా పేరు ఉషణ అన్వేష్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. జై హింద్, జై